ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా? ఇదిగోండి ఇది వేళ గోంగూర ఒక 10 రూపాయలు తిండి, పాలకూర ఒక 10 రూపాయలు, ఇది ఒక 3 కట్టలు, ఇది ఒక 3 కట్టలు వచ్చింది. గోంగూర పాలకూర ఒక మామిడికాయ పేస్ట్ ఆడి పెట్టాను, కలిపి పచ్చడి చేస్తున్నాను అండి. ఇదిగోండి గోంగూర 3 కట్టలు, పాలకూర 3 కట్టలు, ఒక మామిడికాయ పులపకి, కారం అండి, కళ్ళుపు మిక్సీ పట్టి పెట్టుకున్నాను, ఆవపిండి, మెంతిపిండి, పోపుకి కావాల్సిన పదార్థాలు అండి ఇవి. ఇవ్వండి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, 10 ఎల్లుల్లిపాయలు సిదగ్గొట్టు పెట్టాను. గుడ్లు కూడా వేసుకోవచ్చు, నేను సిదగ్గొట్టు పెడితే తొక్కతో బాగుంటుందని సిదగ్గొట్టు పెట్టాను. బాగా పెట్టారండి, గ్యాసులు కలుపుతున్నాను, తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇది కొత్తగా పెడుతున్నాను, పచ్చడి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందన్నది మాకు కామెంట్లో పెట్టండి. కొంచెం కాగితేయండి, పోపు వేద్దాం. పాలకూర, గోంగూర, మామిడికాయ కలిపి పెడుతున్నాను అన్నమాట, మామిడికాయ పేస్ట్తో. చూడండి ఎల్లిపాయలు వేస్తున్నాము, ఎల్లిపాయలు ఎగుతున్నాయి కదా, ఇవి వేస్తున్నాము. నేను పోపు వేసాను, పోపు వేయకుండా కూడా మనం కలుపుకోవచ్చు. ఇది గోంగూర పులిహోర కలుపుకుంటాం కదా మనం, అలాగే నేనేంటంటే పాలకూర, గోంగూర, మామిడికాయ పేస్ట్తో వేసేస్తున్నాను అన్నమాట అండి. చూడండి పాలకూర వేస్తున్నాను, రెండు గంటల ముందు మేము కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నాం అన్నమాట, చెన్న లేకుండానే మీడియంలో పెట్టుకున్నాము గ్యాస్. అలాగే చూడండి గోంగూర వేస్తున్నాను, మీరు ఇంట్లో ట్రై చేసుకోవడం కోసం మీరు సింపుల్గా చేయమంటున్నాను అన్నమాట, కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఒకసారి ట్రై చేస్తారని. మీకు ఈజీగా ఉండడం కోసం నేను చూపించాను అన్నమాట ముందు. ఎక్కువ మోతాదు కూడా చూపించాం, సెమ్మ ఉండకూడదండి, పచ్చగా సెమ్మ ఉంటే ఏమవుద్ది అంటే బూజు వస్తుంది అన్నమాట. వాసన పోయేవారికి మనం శుభ్రంగా ఎక్కువాలండి. ఇది ఇది పచ్చళ్ళు ఇంకా ఆయిల్ పడుతుంది అన్నమాట, కారం అయి కలిపినప్పుడు వేద్దామని ముందు పోపు కోసం నేను అయిపోయింది వేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, మామిడికాయ పేస్ట్ అండి, ఒక చిన్న సైజు మామిడికాయ అనమాట అండి. మనం పులపగా తగినంత వేసుకోవాలన్నమాట అండి, మీకు ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే పెద్ద మామిడికాయ వేసుకోవచ్చు, నేను చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. చూడండి అలాగే ఏమిటి, పులపై బాగా పట్టింది కదా, ఇప్పుడు దీనికి ఉత్తి పులిహార యొక్క గోంగూర కింద కాకుండా ఎలా కూడా ట్రై చేయాలి మీరు.
दीन टेस्ट एटे ट्रई जा बाली सनगा सनगा आई सड़न बैठक चूसी ऊरकोड़े ट्रई चे ट्रई से एला मैं वाले कामेंट मर्चीपक एला चूसा शक्त मैं खर्चल एला वे वाटर से पचल रेपी रेल पचल चेयर गोदावरी फोन अड़ेंदेट आई अला दीं पेस्ट चूँगी मूड स्पून वेस्तना सरपोक मल्ल वेसको टेस्ट पलमा मिक् पटे जल्दीना आई वेस्ता चूँ आई पचल का आई उड़ा और स्पून मेंत पिंड वेस्ना स्पून आव पिंड नार स्पून कारम कारम सरपोते मल्ल वेसको सारी पेस्ट ఇలా కలిపేటప్పుడు మనం కలిపేసాక టేస్ట్ చేసుకుంటే తెలుస్తది ఇప్పుడు ఆయిల్ కనిపించకపోయినా మూడో రోజు మాత్రం బాగా తేలిపోద్దండి ఆయిల్ కారం సరిపో ఇలా పెట్టుకుంటారా పచ్చళ్ళ అన్నట్టుగా ఉంటాదండి టేస్ట్ మీరే తిని చెప్తారు కదా మళ్ళీ ఎలా బాగుందని నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేసి మీరు చెప్పాలి నాకు చెప్పాలి మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకు నడిపించాలి కొత్తగా వస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి కారం మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు వేస్తున్నాను గోంగూర పాలకూర మామిడికాయ పచ్చడి చూసారు కదా తయారీ విధానం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని థాంక్యూ ఫర్ వాచింగ్